మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ మార్కెట్ వద్ద మున్సిపల్లో ఉద్యోగులపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిన్నటి నుండి నిరసనలు చేపట్టారు. గురువారం రాత్రి పట్టణంలోని వీధి దీపాలు వెలగలేదు. ఉదయం మున్సిపల్ నీటి సరఫరా ఆపేశారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందనుకున్న పోలీసులు గొడవకు కారణమైన వారిని నేడు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ దక్షిణామూర్తి మాట్లాడుతూ, గురువారం ఉదయం గొడవకు కారణమైన వారిని 8 మందిని అరెస్టు చేసినట్లు, వారిపై సెక్షన్లు 143, 324, 353, 290, రెడ్ విత్ 34, 149, ఎస్టీఎస్సీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు, వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు నిర్మల్ పట్టణంలోని చైన్ గేటు దగ్గర ఉన్నటువంటి గాంధీ కూరగాయల మార్కెట్లో ఈ మున్సిపల్ అధికారులు కూరగాయలు వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తుల్ని మార్కెట్లోకి తరలించే సంఘటన లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు మున్సిపల్ అధికారుల మీద దాడి చేసి గొడవ జరగడం జరిగింది. ఆ క్రమం లోపల మున్సిపల్ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 8 మంది నేరస్తుల్ని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో పెట్టు చేస్తాం. ఈ తర్వాత కూడా ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా నిన్న కొద్దిగా వాటర్ ఇట్లా సప్లై బంద్ చేసినారు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళు ఇప్పుడు వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ లోపల పబ్లిక్ టౌన్లో అందరికి కూడా వాటర్ సప్లై చేసినట్లు అందరికి వస్తుంది. ఏ సెక్షన్ నమోదు చేశారు సార్? ముఖ్యంగా ఈ డ్యామ్ 323, 224 తర్వాత డ్యామేజ్ చేసిన దానికి కూరగాయలు వీళ్ళకు ఇంజురీస్ తగిలే అని చెప్పి చెప్పారు. దాని ఇంజురీస్ మీద తర్వాత దీంట్లో మున్సిపల్ ఎంప్లాయీస్లలో కొంచెం మంది ఎస్సీస్ ఉన్నారు కాబట్టి ఎస్సీ. ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.